ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్యారెట్ను ఉపయోగించుకొని హెల్దీగా లడ్డూ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. ప్రిపేర్ చేసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా కరిగించుకోవాలన్నమాట. ఈ విధంగా కరిగించుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇందులోకి కొన్ని కిస్మిస్లను అండ్ అలాగే కొన్ని జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనకి ఇవన్నీ బాగా వేగిపోతాయి. సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ముందుగా మనం తురుముకున్నటువంటి 1/2 కేజీ క్యారెట్ తురుమును యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా తురుమును యాడ్ చేసేసుకున్న తర్వాత దీనంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. నెయ్యిలో అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు క్యారెట్ తురుము అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. అలానే వదిలేయకూడదు. అండ్ అలాగే మూతని కవర్ చేసుకొని మూతని ఓపెన్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే క్యారెట్ అనేది అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాము. షుగర్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత దీనంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని షుగర్ని అంతా కూడా కరిగించేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకు షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మెల్ట్ అయ్యేంత వరకు క్యారెట్ తురుముని కలుపుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ షుగర్ సిరప్ మొత్తాన్ని క్యారెట్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో అప్పటి వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు దీన్ని కలుపుకుంటూ ఉంటే మనకు ఈ షుగర్ సిరప్ అనేది వీడియోలో చూపించే విధంగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా బాయిల్ అయ్యి షుగర్ సిరప్ అనేది క్యారెట్ పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చక్కగా ఇదంతా ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. షుగర్ సిరప్ అంతా కూడా క్యారెట్ అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా కొంచెం గట్టి పడుతుంది క్యారెట్ అనేది. సో ఈ విధంగా గట్టి పడిన తర్వాత మనం ఇందులోకి మీకు నచ్చితే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటే లడ్డూ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేను హెల్దీ పర్పస్ కోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేయడం లేదు. ఫుడ్ కలర్ అనేది అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇక్కడ నార్మల్గానే చేస్తున్నాను. ఈ తర్వాత మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్లని యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ కోసం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్నైనా యాడ్ చేసేసుకోవచ్చు. సో వీటిని యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటానన్నమాట. దీన్ని ఈ విధంగా ప్యాన్కి అంటుకోకుండా సెపరేట్ అయిపోతుంది. కొద్దిసేపటికి అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. వీడియోలో చూపించే విధంగా మనకు క్యారెట్ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఈ విధంగా ప్యాన్కి అంటుకోకుండా సెపరేట్ అయినప్పుడు మనకు ఇది అనేది పూర్తిగా కుక్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వెంటనే వేరొక ప్లేట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఈ విధంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీని అంతా కూడా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా చల్లారేంత వరకు కలుపుకోవాలి. మనం లడ్డు చుట్టుకునేందుకు ఈ విధంగా కాలుతూ ఉంటే లడ్డు చుట్టుకోలేము. సో పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకొని తర్వాత నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని వీడియోలో చూపించే విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంది. దీన్ని తినడం వల్ల చాలా హెల్దీ కూడా. వారానికి ఒకసారి ఈ విధంగా క్యారెట్ని పిల్లలు పెద్దగా ఇష్టపడరు. సో ఈ విధంగా లడ్డు రూపంలో చేసి పెడితే హెల్తీగా ఉంటారు. అండ్ అలాగే ఇందులో న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ వీడియో చూసారుగా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని మీరు ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఆ పేజ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో